చంద్రబాబు జీవితంలో ఇలా జరగడం ఇదే మొదటిసారేమో. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే అనుభవం చంద్రబాబు నాయుడుకు చెప్పుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. ఏ విషయంలో అయినా తాత్సారం తప్ప వెంటనే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉండదు. అలాంటి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో మొదటిసారి ఎన్నికల నోటిఫికేషన్కు ముందే 128 మంది అభ్యర్థులను ప్రకటించారు. 20 రోజుల క్రితమే మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించగా, రెండవ జాబితాలో మరో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 16 మంది అభ్యర్థులను కూడా వీలైనంత తొందరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మామూలుగా చంద్రబాబు స్టైల్ ఏంటంటే, నామినేషన్ చివరి రోజుకు ముందు వరకు అభ్యర్థులను ప్రకటించకుండా అందరినీ టెన్షన్లో పెట్టేస్తారు. ఉదాహరణకు 16వ తేదీ నామినేషన్ వేయడం మొదలవుతోందన్న చివరి రోజన్న 15వ తేదీన అభ్యర్థులను ప్రకటించిన ఎన్నికలున్నాయి. దీనివల్ల ఏమయ్యేదంటే, టెన్షన్ పడి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నా అభ్యర్థులలో సంతోషం కనబడేది కాదు. హడావిడి పడుతూ చంద్రబాబును తిట్టుకుంటూ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులున్నారు. టికెట్లు ప్రకటించడంలో అభ్యర్థులను మానసికంగా ర్యాగింగ్ చేసే చంద్రబాబు రాబోయే ఎన్నికలకు నోటిఫికేషన్కు ముందే టికెట్లను ప్రకటిస్తున్నారంటే చాలామంది తమ్ముళ్ళు నమ్మలేకపోతున్నారు. దీనికి చాలామంది తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే సమన్వయకర్తల పేరుతో జగన్ అభ్యర్థులను ప్రకటించడం దాదాపు 2 నెలల క్రితమే మొదలుపెట్టారు. ఒకవైపు జగన్ అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం తాత్సారం చేస్తున్నారంటూ తమ్ముళ్లలో గోల పెరిగిపోయింది. దాంతో తాను కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని చంద్రబాబు ప్రకటించాల్సి వచ్చింది. అందులోనూ రాబోయే ఎన్నికలు చంద్రబాబుకు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారింది. గతంలో లాగా అభ్యర్థుల ప్రకటనను నాంచి చివరకు ప్రకటించకపోతే ఫలితాలు రివర్స్ కొట్టడం ఖాయమని అర్థమైపోయింది. అందుకనే ఎన్నికల నోటిఫికేషన్కు ముందుగానే వీలైనంత మంది అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. మిగిలిన 16 నియోజకవర్గాల్లో కూడా కసరత్తు చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమ, బోడి ప్రసాద్, ముళ్లపూడి రేణుక, కళా వెంకటరావు, మీసాల గీత లాంటి కొందరు సీనియర్ల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. గండి బాబ్జీ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే బుజ్జగించేందుకు కొందరు సీనియర్లను చంద్రబాబు రంగంలోకి దింపారని సమాచారం. ఏది ఏమైనా ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం చంద్రబాబుకు ఇదే మొదటిసారనే చెప్పాలి.